విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, సెక్యూరిటీలు, డ్రైవర్లు, డాక్టర్లు అనే కేటగిరీలుగా విభజించబడి 104లో మేము పనిచేసి ఎండనక వాండనక పేద ప్రజలకు ఆహార నిష్టలో మేము సేవలు అందించాం. ఇదే డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర ఎన్నోసార్లు ధర్నాలు, రాస్తారోకులు మేము చేసి మా న్యాయమైన హక్కుల కోసం పోరాటం చేశాం. ఏ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేయని విధంగా ఈ ప్రభుత్వ అధికారులు మమ్మల్ని మోసం చేయడం చాలా బాధాకరమైన విషయం. మా 104 ఉద్యోగుల జీవితాలు బాగు చేయమని పాదయాత్రలో సీఎం గారిని అనేక సార్లు కలిస్తే నేను రాగానే మీ యొక్క ముఖాల్లో చిరునవ్వు చూస్తానని చెప్పిన సీఎం గారు మా ఉద్యోగాలు తొలగించి 104 ఉద్యోగుల నుండి మమ్మల్ని బయటకు గెంటి ఈరోజు పిఎస్సీలో మీరు అప్లై చేసుకోండి, వస్తే ఉద్యోగం చేసుకోండి, లేకపోతే ఆలోచిస్తామనేటువంటి మొండి వైఖరి అధికారులు ఈరోజు మాకు తెలియజేస్తా ఉన్నారు. ఎవరు అడిగారండి మిమ్మల్ని పిఎస్సీలకు పంపించమని? మమ్మల్ని ఈరోజు అందరితో పాటు అప్లై చేసుకోమని చెప్తున్నారు. ఎప్పుడో 12 సంవత్సరాల క్రితం చదివినటువంటి చదువులు, మార్కులు మాకు ఉద్యోగాలు తెచ్చి పెడతాయా? ఈ రోజు పిఎస్సీలో పనిచేసే వాళ్ళకి ఉద్యోగం ఉంది, మా ఉద్యోగం రాకపోతే మా పరిస్థితి ఏంటి? అధికారులు మొండితనంగా వ్యవహరిస్తా ఉన్నారు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు. 12 సంవత్సరాలుగా పనిచేసిన మమ్మల్ని రోడ్డు మీద పడేసి మాకేం జాయిన్ చేయాలని మీరు ఆలోచన చేస్తున్నారు మాకు అర్థం కావడం లేదు. 1000 కుటుంబాలు రాష్ట్ర వ్యాప్తంగా అగమ్య గోచరంగా ఉన్నాయి. ఈరోజు 1 జూలై మీరు జెండా ఊపి వెహికల్స్ ప్రారంభించారు. ఈ రోజుకి ఫీల్డ్ కి వెళ్ళనటువంటి పరిస్థితుల్లో వెహికల్స్ ఉన్నాయి. వెహికల్స్ లో ఎల్టీ లేడు, ఫార్మసిస్ట్ లేడు, పారామెడికల్స్ లేరు. డ్రైవర్ తో డేటా ఎంట్రీ ఆపరేటర్ తో వెహికల్ నడపాలనే కుటిలమైన ప్రయత్నాలు ప్రభుత్వ అధికారులు చేస్తా ఉన్నారు. ఈ రోజుకి మూలన పడున్నాయి కొత్త వాహనాలు. ఆలోచన చేయండి, ప్రజలకు న్యాయం జరగడం లేదు, ఉద్యోగస్తులకు న్యాయం జరగడం లేదు. మా న్యాయమైన కోరికలు ఇంతవరకు తీర్చలేదు. అక్టోబర్ లో ఇచ్చినటువంటి సీఎం గారి హామీలు ఇంతవరకు మాకు నెరవేర్చలేదు. సీఎం గారు అపాయింట్మెంట్ దొరకదు, అధికారుల అపాయింట్మెంట్ దొరకదు. మేము ఎందుకు వెయిట్ చేయాలి? ఎందుకు మేము రోడ్డు మీద ఉండాలి? మీ పక్షాన మీడియా ద్వారా సీఎం గారికి మా విన్నపం తెలియజేస్తా ఉన్నాం. ఎంతకాలం మేము వెయిట్ చేయాలి? ఎంతకాలం రోడ్డు మీద ఉండాలి? మా బతుకులు ఎప్పుడు తెల్లారేది? మాకు న్యాయం చేయండి. 12 సంవత్సరాలుగా మీరు వస్తారని ఎదురు చూస్తా ఉన్నాం. మీరు పాదయాత్రలు మాకు హామీలు ఇస్తే మేము ఎంతో సంతోషపడ్డాం. ఈ రోజు ప్రపంచానికి తెలియకుండా, సమాజానికి తెలియకుండా 104 ఉద్యోగులు రోడ్డు మీద పడి ఆకలి కేకలు పెడతా ఉన్నారు. కోవిడ్ లో డ్యూటీలు చేస్తా ఉన్నారు. పర్మనెంట్ చేసి అంతకంటే ఈ బోనస్ ఇచ్చిన తక్కువైనటువంటి పనిని ప్రాణాలకు తెగించి 104 ఉద్యోగులు విఆర్డిఎల్ ల్యాబ్లో, ట్రూనాట్ ల్యాబ్లో, ఆర్ఆర్టీ కలెక్షన్స్ లో, కోవిడ్ కేర్ సెంటర్ లో, ఐసోలేషన్ సెంటర్ లో ఉద్యోగాలు చేస్తా ఉంటే నిమ్మకు నీరెత్తినట్టుగా అధికారులు చూస్తూ చోద్యం చూస్తా ఉన్నారు. ఎంతకాలం అన్యాయాన్ని మేము సహించాలి? మా న్యాయమైన కోరికలకి ఎప్పుడు మీరు ముగింపు పలికేదని ఈ ద్వారా మీకు తెలియచేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.